పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి రామయ్య తండ్రి కళ్యాణం మా కాలనీలో ఎలా జరిగింది అనేది మీకు చూపించబోతున్నానండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్వైఫ్ మాకు ఏంటంటే ఎవ్రీ ఇయరు లాటరీ వేస్తారు అంటే కళ్యాణానికి ఎవరు కూర్చోవాలి అనేది ఎవ్రీ ఇయర్ లాటరీ వేస్తారనమాట అట్లా ఈ ఇయర్ కూడా రెండు ఫ్యామిలీలు నేమ్స్ తీశారు అయితే ఒక ఫ్యామిలీ అబ్బాయి వైపు ఒక ఫ్యామిలీ అమ్మాయి వైపు అది కూడా డిసైడ్ చేస్తారనమాట అట్లా నేను మా ఇంట్లో పూజ అయ్యి మేము బయటకు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అమ్మాయి వైపు వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు అబ్బాయి వైపు వాళ్ళు ఇంటికి మేము కూడా వచ్చి జాయిన్ అయ్యామన్నమాట ఇంకా మాకు కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది కళ్యాణం అనేది అక్కడికి అందరం చేరుకున్నాము అసలు మామూలుగా ఇట్లా ఈ మన ఇంట్లో పెళ్ళి జరిగితే ఎట్లా ఉంటుందండి అట్లా అదొక సత్తడి కదా మనకి దేవుడి కళ్యాణం అయినా కానీ చక్కగా అంత హడావుడి హడావుడిగా అందరూ చక్కగా కొత్త బట్టలు వేసుకోవడం పిల్లలు రెడీ అవ్వడం ఒక సందడి ఈ బాబు మా కాలనీలో బాబే చక్కగా ఆంజనేయ స్వామి లాగా రెడీ చేశారండి వాడికి ఎంత ఇష్టంగా ఉందంటే చక్కగా ఎవరు ఏమన్నా ఫోటోలు దిగమంటే చక్కగా అట్లా పెట్టుకొని మంచిగా పోజులు ఇస్తూ అట్లా దిగాడు అనమాట వీడు హైలైట్ అనమాట కళ్యాణంలో ఇంకా పంతులు గారు అవన్నీ అక్కడ వేయించేపు చేసి రామలక్ష్మణుల్ని సీతమ్మవారిని అలాగే ఆంజనేయ స్వామిని అక్కడ చక్కగా మండపంలో వేయించేపు చేసిన తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారండి అంటే అక్కడికి అవసరమైన అన్నీ కూడా ముందే రెడీగా పెట్టుకుంటారు కదా అన్నీ కూడా చేసుకుంటున్నారు ఇంకా కళ్యాణంలో ముందు గౌరీ పూజ ఇవన్నీ చేపిస్తారు కదండి అట్లా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది అంటే నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చూపించలేను మీకు తెలుసు కదా అక్కడ షూట్ చేయడానికి అంత ప్రాపర్గా కుదరదు అనేది ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఏం చెప్పట్లేదండి ఒక్కొక్కటి కార్యక్రమం మీకు తెలుసు కదా రామనవమికి ఎట్లా జరుగుతాయో అట్లా మా రామనవమి అంటే మా కాలనీలో మా దేవుడు అని చెప్తాను నేను ఏమనుకోకండి అంతే కదా మరి మన ఇంట్లో ఉంటే మన దేవుడు అదే కనుక కాలనీలో ఉంటే మా దేవుడు అట్లా ఎక్కడైనా ఆయనేనండి ఒక్కళ్ళే ఎక్కడ సర్వాంతర్యామి మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలను భావిస్తూ కడగాలి ఇలా కడగాలి అరహ ఓం దేవతాభ్య నమః నమః అయం హోడత శుభం హోడతావస్తు ఓం సద్యోజ్జాత ప్రపద్యామి సద్యోజ్జాతాయ వై నమో నమః భవే పరకః స్వామివారు చూడండి ప్రథమం అందులో ఉద్దేశం ప్రథమో ప్రాస్క్యః చేయగలిగండి ప్రథమో ప్రాస్క్యః ఆదౌ కుడజీకర ధార సమయస్యాః మంగళాష్టకాని పరిత్వాః కళ్యాణైక నిధాన భూత విజయత్ కాలాగ్నిరుద్రాది ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన సీతారామచంద్ర నమస్కరించుకొని ఆయన పెంచండి చప్పట్లు అందరు కొట్టాలి భజంత్రి కంటే ఎక్కువ సౌండ్ రావాలి అంతకంటే కొట్టాలి
దయచూపమో తల్లి నిన్ను నమ్మినాము, రక్షింపుమో తల్లి కామేశ్వరు వైష్ణవనాదజాతు ఇదిగోండి మొత్తం అంతా చక్కగా మాకు అయితే దేవుడి కళ్యాణం ఎంత మంచిగా జరిగిందంటే చాలా సంతోషంగా ఉంది. అసలు కళ్యాణం అయిన తర్వాత దేవుళ్ళు ఎంత అందంగా ఉన్నారండి చూడండి. ఇవి ఎవ్రీ ఇయరు ఇయే విగ్రహాలకి చేస్తారండి. ఇవి మా కాలనీలో ఒకళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలు అన్నమాట. తెచ్చి మళ్ళీ వాటిని నిమజ్జనం చేయడం అట్లా ఏమి ఉండదు. ఇయే విగ్రహాలు తీసుకెళ్తారు, మళ్ళీ కళ్యాణం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్యాగ్ పెట్టేస్తారనమాట. ఇంకా కళ్యాణం అయిన తర్వాత అందరికీ భోజనాలు అవన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. భోజనం చేసి అట్లా మా రామనవమికి అలా అందరం చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేసామన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఇంట్లో ఎలా పోజ్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా పిక్స్ని షేర్ చేయండి, చూసి నేను కూడా సంతోషిస్తాను. మరి మా కళ్యాణం ఎట్లా ఉంది అంటే మా రామయ్య కళ్యాణం తర్వాత ఎట్లా ఉన్నారు అనేది చక్కగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.